హలో అందరికీ. సో మళ్ళీ ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే, బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వస్తున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసారు. సో ఈ సీజన్లో 2.4లో భాగంగా 8 వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈ 8 వైల్డ్ కార్డ్స్లో మెహబూబ్ దిల్సే ఒకళ్ళు. సో ఈ మెహబూబ్ దిల్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. బిగ్ బాస్ సీజన్ 4లో పుచ్చ పగిలిపోయిద్ది అంటూ ఉన్న ఎపిసోడ్ హైలైట్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 4లో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు గట్టిగా క్లాస్ పిగారు మెహబూబ్కి. సో ఇది పక్కన పెడితే, మెహబూబ్ ఫ్రెండ్ అయిన సోహెల్ అండ్ అఖిల్ అభిజిత్ వీళ్ళ గురించి మాట్లాడకుండా ఏ ఎపిసోడ్ ఉండదు అండ్ ఏ సీజన్ కూడా ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 4. అండ్ మీ దృష్టిలో ఏది బెస్ట్ సీజను కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 4లో మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్లో తెలియజేయండి. ఇదంతా పక్కన పెట్టేస్తే మెహబూబ్ గురించి, అంటే మెహబూబ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కదా, అంటే బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చారు. సో దీంట్లో భాగంగా సోహెల్ ఒక ఎమోషనల్ వీడియో అంటే మెసేజ్ ఇచ్చారు. సో ఆ వీడియో నాగార్జున గారు మెహబూబ్ గారికి చూపించారు. సో దీంట్లో ఈ విధంగా చెప్తాడు, నా దోస్తు గడు మెహబూబ్కి ఆల్ ద బెస్ట్ రా. సీజన్ 4లో నువ్వు ఎలాగైతే గేమ్ ఆడావో కసిగా ఆ ఫైర్తో ఈ సీజన్ కూడా అలాగే ఆడి కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కోపం తగ్గించుకోరా, నాలాగా కూల్గా ఉండు, కూల్గా ఆడు, డెఫినెట్లీ గెలుస్తావు. అండ్ నువ్వు ఏదైతే సినిమా తీయాలని అనుకున్నావో ఆ సినిమాలు ఈ సీజన్ 8 ద్వారా నీ కళ నెరవేరాలని కోరుకుంటున్నా, ఆల్ ద బెస్ట్ అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. మరి దీంట్లో మనం చూసుకున్నట్టయితే నువ్వు నాలాగా కూల్గా ఆడు అని సోహెల్ చెప్తున్నాడు. నాలాగా కూల్గా ఆడు సోహెలా? సోహెల్ కూల్గా ఆడా ఫ్రెండ్స్? మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి.